అంటే మొదట్లో ఉత్తరాంధ్ర నేతలను టార్గెట్ చేశారు, తర్వాత రాయలసీమ నేతలను టార్గెట్ చేశారనే ఇది వినిపించింది ఆరోపణ. తర్వాత ఇప్పుడు కోస్తా జిల్లాలకు సంబంధించిన నేతలను టార్గెట్ చేశారు అనేది ఇప్పుడు ప్రధానంగా మొన్న కొల్లు రవీంద్ర విషయంలో కానివ్వండి, ఇప్పుడు దేవినేని ఉమాగారి పేరు కూడా వినిపిస్తుంది. కోస్తాలో తెలుగుదేశం పార్టీ పట్టుంది కాబట్టి అక్కడ అక్కడ వాళ్ళని నోరు నొక్కేయాలనేది ప్రధానంగా మీ ప్లాన్ అనేది నిజమేనా? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఉత్తరాంధ్రకు సంబంధించిన అచ్చెన్నాయుడు గారికి సంబంధించిన ఈఎస్ఐ కుంభకోణం ఇక్కడ కాదు, ఈఎస్ఐ కుంభకోణం పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కూడా జరిగింది. ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడు గారి పాత్ర పూర్తిగా ఉందని చెప్పి విచారణ జరిగిన తర్వాత మళ్ళీ ఏసీబీ విచారణలో కూడా తేలిన తర్వాత అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. 151 కోట్ల 40 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి అంశం అది, అది చిన్న అంశం ఏం కాదు. రెండవది, రాయలసీమ నేతలు మీరు అన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. జేసీ ప్రభాకర్ రెడ్డి అనే అతను ఏ విధంగా అడ్డగోలుగా రిజిస్ట్రేషన్ చేశాడు, అక్రమంగా బస్సులను కొనుగోలు చేసి ఏ విధంగా ఆ బస్సుల్ని ఆ వెహికల్స్ ని మార్చాడు, వీటన్నిటికి సంబంధించి అక్రమంగా పత్రాలు ఎలా సృష్టించాడు, ఫోర్జరీ సంతకాలు ఎలా చేశాడు, వీటన్నిటికి సంబంధించి అక్కడ అక్కడ ఎవరైతే కొనుగోలు చేశారో ఆయన దగ్గర వాళ్ళు వచ్చి కంప్లైంట్స్ ఇచ్చారు. మేమేం కేసులు పెట్టలేదు కదా అతని మీద అక్రమంగా, వాళ్ళు వచ్చి కేసులు నమోదు చేసి వాళ్ళ ఇంటి ముందు కూడా ధర్నా చేశారు. ఇదే మీరు తెలుగుదేశం పార్టీ కులపత్రిక అయినటువంటి ఈనాడు పత్రికలో రాసి వాళ్ళ వాళ్ళ ఫోటోలతో సహా వేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి దగ్గరకు వచ్చి ధర్నా చేస్తున్న వాళ్ళ ఫోటోలతో సహా వాళ్ళు ప్రచురించారు. ఒకసారి పాత పేపర్లు తిరగేస్తే మనకు కూడా అర్థమైంది. సో అలా వాళ్ళ మీద కేసులు నమోదైతే దీని వెనక ప్రభుత్వం ఉంది, కక్ష సాధింపు చేస్తుందని ప్రజాన్ని రాజకీయం చేసే అంశం చేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైనా రాజకీయం చేయొచ్చు. బట్ ప్రజలన్నీ గమనిస్తున్నారు కదా, తెలుగుదేశం పార్టీ వాళ్ళకంటే తెలియగలరు ప్రజలు. ఆ విషయం వాళ్ళు మర్చిపోయి మనం ఏదైనా రాజకీయంగా ఆరోపణలు చేస్తే అది రేపు జగన్మోహన్ రెడ్డి గారికి చుట్టుకునిద్దిలే అని వాళ్ళు అనుకుంటే అది పొరపాటు. మేమైతే రాయలసీమ లేదు, ఉత్తరాంధ్ర లేదు, ఆంధ్ర లేదు, అది ఈ పార్టీ లేదు, ఆ పార్టీ లేదు, ఇంకో పార్టీ లేదు, ఈ కులం లేదు, ఆ కులం లేదు, ఈ మతం, ఆ ప్రాంతం అనేది లేదు. ఎవరు తప్పు చేసినా ఎవరిని కూడా ఉపేక్షించే పని ఉండదు. మా నాయకుల మీద ఆరోపణలు వచ్చినా కూడా వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేశారు, నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే గారి మీద. సో ఎక్కడా కూడా ఎవరిని కూడా ఉపేక్షించే పని ఉండదు. ఇది పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్టు ప్రభుత్వం. మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం, కక్ష సాధింపు లాంటివి చేయాల్సిన అవసరం వాళ్ళకుంది తప్ప మాకు లేదు. మాకు ప్రజల మద్దతు, మేము అధికారంలోకి వచ్చి మేము ఎవరి దగ్గర నుంచి లాక్కోలేదు కాబట్టి మేము ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల కోసం మేము పనిచేస్తామని మాత్రం చెప్తాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.